అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. గైస్, ఇంకొక సూపర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేస్తాను. దట్ టు ఇది మీరు తెలుగులో వర్క్ చేసుకోవచ్చు అండ్ మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉంటే సరిపోతుంది. సో డీటెయిల్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలు ఉంటుంది. సో గైస్, ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి వీ లోకలైజ్ అనే యుఎస్ బేస్డ్ కంపెనీ నుండి మాట. సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ రిక్వైర్మెంట్ అయితే వెరీ రీసెంట్ గా పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా జాబ్ టైటిల్ ఏంటి అంటే నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను, యాడ్స్ క్వాలిటీ రేటర్ తెలుగు అని మెన్షన్ చేశారు, ఇండియా అని మెన్షన్ చేశారు, కిందకు వచ్చేసరికి ఫ్రీలాన్స్ రిమోట్ అని మెన్షన్ చేశారు. అంటే రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అన్నమాట. ఫ్రీలాన్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఎంత వర్క్ చేసుకుంటే అంత మనీ అనేది ఎర్న్ చేయొచ్చు, ఫిక్స్డ్ సాలరీ అయితే ఉండదన్నమాట. సో గైస్, ఇంకా ఈ యాడ్ క్వాలిటీ రేటర్ లో సెలెక్ట్ అయిన తర్వాత అసలు మీరు చేయాల్సిన వర్క్ ఎలా ఉంటుంది అంటే, సో మీరు గూగుల్లో ఏదైనా వర్డ్ టైప్ చేస్తే కొన్ని రిజల్ట్స్ అనేవి వస్తాయి కదా, సో అలాగే వీళ్ళకి ఒక టూల్ అనేది ఉంటదన్నమాట. సో ఆ టూల్ సెర్చ్ ఇంజిన్ లాగా వర్క్ చేస్తుంది. సో ఏదో ఒక కీవర్డ్ ఎంటర్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ గా ఏమి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి, అవి కరెక్ట్ గా వస్తున్నాయా లేదా అనేది మీరు చెక్ చేసి రేటింగ్ అనేది ప్రొవైడ్ చేయాల్సింది ఉంటదన్నమాట. సో బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మీరు ఎటువంటి వరీ అయితే అవ్వాల్సింది లేదు. సెకండ్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఏజ్ ఒకటే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు గైస్, మినిమం 18+ ఏజ్ అయితే ఉండాలి. ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఏది ఉన్నా పర్వాలేదు, లైక్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు, చదువుతున్న స్టూడెంట్స్, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, ఏ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీకి చెందిన వాళ్ళన్నా సరే హ్యాపీగా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. బట్ 18+ ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉండాలి, తెలుగులో కూడా ఫ్లూయెన్సీ ఉండాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, తెలుగులో చేసే జాబ్ అన్నారు కదా, మళ్ళీ ఇంగ్లీష్ ఏంటి ఇక్కడ ఒక ట్విస్ట్ అని చెప్పేసి. సో గైస్, మీరు వర్క్ చేసేది తెలుగులో ఉంటుంది, బట్ ఇంగ్లీష్లో మీకు రిక్వైర్మెంట్స్ అనేవి ఇస్తారు. ఇంకా శాలరీ వచ్చేసరికి ఫిక్స్డ్ అయితే ఉండదు గైస్, ఎందుకంటే ఫ్రీలాన్స్ అని మెన్షన్ చేస్తారు కాబట్టి ఎంత వర్క్ చేస్తే అంత మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అన్నమాట. సో చూసుకుంటే పర్ అవర్ $3 అనేవి ఎర్న్ చేయొచ్చు. సో ఈ రోజు ఇండియన్ రూపీ కన్వర్ట్ చేస్తే $3 అంటే 248 రూపీస్ పర్ అవర్ వర్క్ చేయొచ్చు అన్నమాట. అండ్ మోర్ ఓవర్ మీ దగ్గర సిస్టమ్ కానీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఖచ్చితంగా మీరే అరేంజ్ చేసుకోవాలి, అండ్ ఇంటర్నెట్ కూడా ఉండాలి, వాళ్ళైతే మీరు ప్రొవైడ్ చేయట్లేదు. మోర్ ఓవర్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అనేవి ఉంటాయి గైస్, మినిమం వీక్ కి 5 అవర్స్ నుంచి 20 అవర్స్ వరకు మీరు వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. సో గైస్, ఎటువంటి ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ లేదు కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఎన్రోల్ చేసేసుకోండి. సో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేయండి, లేదంటే లింక్ ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇక్కడ నేను మీకు లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ రెజ్యూమే అయితే కంపల్సరీ అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీ రెజ్యూమేని అటాచ్ చేయండి, మీ ఫుల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, అండ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటే స్టార్ మార్క్ ఉన్న ఫీల్డ్స్ ప్రతిదీ మీరు ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అడుగుతున్నారు, ఒకవేళ ఉంటే మీ URL అనేది షేర్ చేయండి, లేకపోతే కనుక NAN పెట్టమంటున్నారు, సో అలాగైతే పెట్టేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా మీకు ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి, మనకి ఎవరో తెలియదు కాబట్టి నో అని పెట్టేసేయండి. అండ్ ఒకవేళ ఇక్కడ ఎవరు రిఫర్ చేయకపోతే NAN పెట్టేసేయండి మళ్ళీ. సో ఇదివరకు మీరు వీ లోకలైజ్ అనే కంపెనీలో వర్క్ చేశారా అని చెప్తున్నారు, నో అని పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆపర్చునిటీ ఎలాగ తెలుసు అని చెప్పేసి అడుగుతున్నారు, యూట్యూబ్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ చూసారా $3 per hour అయితే మీకు వస్తుంది ఈ వర్క్ లో, సో ఇది ఓకేనా అని చెప్పి అడుగుతున్నారు, ఎస్ అని పెట్టేసేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి జెండర్, రేసు, వెటర్నరీ స్టేటస్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ ఫీల్డ్స్ కూడా సెలెక్ట్ చేసేసుకొని లాస్ట్ లో చెక్ బాక్స్ అయితే ఉంది, సో అది చెక్ చేసేసి సబ్మిట్ అయితే చేసేసేయండి గైస్. సో ఇంకా ఎవరు రెజ్యూమే అయితే షార్ట్ లిస్ట్ అవుతుందో, సో ముందు చెప్పిన విధంగా ఇది US బేస్డ్ కంపెనీ అన్నాను కాబట్టి మీ రెజ్యూమే కూడా మంచి ఇంగ్లీష్ వొకాబులరీతో సో ప్రిపేర్ అయితే చేసుకోండి. గూగుల్లో చాలా శాంపుల్ రెజ్యూమేస్ అనేవి ఉంటాయి, అండ్ ChatGPT యూస్ చేయండి, లేదు అంటే మన ఛానల్లో కూడా రెజ్యూమే ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో కూడా ఉంది సెపరేట్గా. సో ఇవన్నీ ఫాలో అయ్యి మంచిగా సో మీ రెజ్యూమే అనేది ప్రిపేర్ చేసి అప్లోడ్ చేయండి. షార్ట్ లిస్ట్ అవుతేనే మీకు వితిన్ 2 to 3 weeks సో రెస్పాన్స్ అనేది ఉంటుంది అన్నమాట. సో మంచి ఆపర్చునిటీ గైస్ యూటిలైజ్ చేసుకోండి, చక్కగా ఇంట్లో ఉండి పర్ అవర్ $3 అనేవి ఎర్న్ చేయొచ్చు. సో ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్తీ. బై, హ్యావ్ ఎ నైస్ డే.